శుక్లాంబరోధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసరఫ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా రాజేశ్వరి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి రాజేశ్వరి అనే పేరు పదాక్షరాల పేరు. ఈ పదాక్షరాల పేరులో 27వ నంబరు చాల్దియన్ ప్రకారం, 49వ నంబరు పైథాగరస్ ప్రకారం వస్తుంది. దీంట్లో మళ్ళీ 49లో 16 కాన్సనెంట్స్ ఉన్నాయి. 16 కాన్సనెంట్స్ ఉంటే జీవితం తలకిందులుగా మారుతుంది. మరి రాజేశ్వరిలో లాస్ట్ చివరి అక్షరం అయి ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనస్సు స్ట్రెస్గా ఉండడం అనేది కూడా జరుగుతుంది. మరి రాజేశ్వరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంచి సహృదయులు. అందరి కూడా అందరూ బ్రతకాలి, మేము బ్రతకాలి, ఎవరికి ఏ అన్యాయం చేయకూడదు, ఎవరికి ఏ నష్టం చేయకూడదు, మనంతలా మనమే బ్రతకాలి అని ఒక గొప్ప మనస్సున్న వ్యక్తులే రాజేశ్వరి. ఈ యొక్క అమ్మవారి పేరు, సాక్షాత్తు అమ్మవారి పేరు పెట్టుకున్నటువంటి రాజేశ్వరి, కానీ జీవితంలో, నిజ జీవితంలో చూసినట్టయితే ఎన్నో కష్టాలతో జీవితం వీళ్ళు ముందుకు నడుస్తుంది. వీళ్ళ జీవితంలో వీళ్ళు పుట్టి బుద్ధిరిగిన కాని నుండి వీళ్ళకి ఎప్పుడు కష్టాలు ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి. ఒక చెద పురుగు ఒక చెక్క ఒక వుడ్డును ఎలా ఒలుస్తుందో వీళ్ళ జీవితం కూడా, జీవితం మొత్తం టోటల్గా కూడా అది డౌన్ అవుతూనే ఉంటుంది. కానీ భగవంతుడు చాలా ఇబ్బందులను గురి చేస్తున్నారు. అంటే ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు ఉన్నప్పటికీ వీళ్ళకు ఈ పేరు బలం వలన చాలా నష్టపోతారు. భార్యాభర్తల మధ్య లేనిపోని విభేదాలు, అసలు కలిసి ఉండకపోవడం, ఒక కలిసి ఉన్నా కూడా అంతంత మాత్రమే ముఖచూపులు అనేది కూడా ఉండడం, ఒకరికి ఒకరు పడకుండా పోవడం, భార్యాభర్తలు విభేదాలు, సంతానం లేక, తర్వాత అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు రాజేశ్వరి. ఈ సంతాన సమస్య కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే సంతానంతో కూడా, సంతానం లేక కొందరు వివాహం ఆలస్యమై, ఇలా ఏదో ఒక రకంగా, అంటే ఎలా సమయస్ఫూర్తిగా, అంటే ఎలా పంచభూతాలు తీసుకుంటారో కానీ వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాగా మరి వీళ్ళ నుండి బయటపడే మార్గం లేదంటే ఖచ్చితంగా ఉంటుందండి. రాజేశ్వరి అనే పేరు 27వ నంబరు, మళ్ళీ 49వ నంబరు ఉండడమే నెగిటివ్ నంబర్స్ ఇవన్నీ. మరి ఈ నెంబర్ నుండి మనం అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. ఈ రాజేశ్వరి అనే పేరు పెట్టుకుని చిత్తా నక్షత్రంలో పుట్టినవారు రాజేశ్వరి అనే పేరు పెట్టుకోవచ్చు. మరి తులారాశి వారు, తులారాశి ఏంటంటే వాయుతత్వం. ఈ తులారాశి అధిపతి శుక్రుడు. అదేవిధంగా ఇక్కడ హనుమంతుడు ఈ యొక్క రాశిలోనే జన్మించాడు. హనుమంతుడు చిత్తా నక్షత్రంలోనే జన్మించిన వాడే హనుమంతుడు. మరి ఇంతటి మంచి జాతకం ఉన్నప్పటికీ వాళ్ళకు పేరు బలం లేకపోయేవారికి వాళ్ళు చాలా నానా ఇబ్బందులు గురవుతూ జీవితాన్ని ఇబ్బందిగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. దీనికి ఒకటే మార్గం, పేరులో అక్షర బలాన్ని పెంచుకోవాలి. మనం యుద్ధానికి కత్తి లేకుండా పోతే, ఆయుధం లేకుండా పోతే మనం ఎలా ఓటమి పాలవుతామో, మన జీవితంలో కూడా మన పేరు సంఖ్యాబలం లేకుండా పోతే కూడా అలాగే ఓటమి అనేది కూడా చెందుతుంది. కాబట్టి మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, అద్రుష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.